శుక్రవారం మధ్యాహ్నం 61 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణికుల విమానం సావోపాల్లో కుప్పకూలిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు అందరూ ఈ ప్రమాదంలో మరణించారని ఎయిర్లైన్ ఓపస్ తెలిపింది. ఫ్లైట్ 2283లో మొత్తం 61 మంది ప్రయాణికులు సంఘటనా స్థలంలో మరణించారని తెలియజేయడానికి కంపెనీ చింతిస్తోంది అని ఓపస్ తెలిపారు. ఈ విమానంలో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరికీ బ్రెజిలియన్ పౌరసత్వం ఉన్నాయని ఎయిర్లైన్ అధికారులు తెలిపారు. అయితే ఎవరికైనా ద్వంద్వ పౌరసత్వం ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ATR 72300 ప్రకారం ఇది ఒక ట్విన్ ఇంజిన్ టర్బోప్రాస్ విమానం. ఒక్క నిమిషంలో 17,000 అడుగుల నుండి పడిపోయిందని సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎందుకు అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియా వీడియోలు, చుట్టుపక్కల ప్రజలు భయంతో కేకలు వేయడంతో విమానం భూమిని ఢీకొనే ముందు ఆకాశం నుండి సర్పీలాడుతున్నట్లు చూపించింది. విమానం బ్రెజిలియన్ రాష్ట్రంలోని పరానాలోని కాస్కోవెల్ నుండి బయలుదేరి సావోపాల్లో రాష్ట్రంలోని గౌరెల్ హౌస్కు వెళ్తుండగా మధ్యాహ్నం 1:30 ముందు సిగ్నల్ కోల్పోయింది. క్రాష్ కావడానికి 1.5 నిమిషం ముందు అది ఆల్టిట్యూడ్ ఎత్తున కోల్పోవడంతో మధ్యాహ్నం 1:21 వరకు విమానం 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ విమానం కూలిపోయింది. ఈ విమానం 10 క్షణాల్లో సుమారు 250 అడుగులకు పడిపోయినప్పుడు ఆ తర్వాత 8 క్షణాల్లో వ్యవధిలో దాదాపు 400 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఈ విషాదం చాలా మందిని శోకానికి గురి చేసింది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.